ఇది ఈ దానిమ్మ తోట వచ్చేసి చెల్లెచెల్మ విలేజ్ అంటే దేవనకొండ మండలం కర్నూలు డిస్టిక్ మేము ఇంతకుముందు నారాయణ చెల్లెలచెల్మ నారాయణది దానిమ్మ తోట ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉందని చెప్పేసి మన కషాయలు ఉపయోగించాలని చెప్పేసి చెప్పాను కదా అది ఫస్ట్ వీడియో ఒకటి మీకు వాట్సాప్లో అప్లోడ్ చేశాను తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ట్రిప్పు నేను వీడియో అప్లై అంటే తీయడానికి వచ్చాను ఇక్కడ సైట్కి వచ్చి ఇలా వీళ్ళ తోటకు వచ్చాను ఒకసారి చూడండి ఇది మన కషాయాలు యూజ్ చేశారు ఎలా కాసింది అనేది ఒకసారి పార్ చూడండి ఇచ్చే కొమ్మలకి ఇవి పెట్టారు ఇటు కట్టెలు పోటీ పెట్టారు ఒకసారి చూస్తే యాక్చువల్గా అన్న ఎనిమిది సంవత్సరాల చరిత్రలో రైతు అన్న మాటల్లోనే విందాం కూడా తర్వాత తర్వాత ఎనిమిది సంవత్సరాల చరిత్రలో ఇట్లా ఏ విధంగా నచ్చిందా లేదా అనేది మనం ఒకసారి అన్న మాటల్లోనే విన్నాము అయితే హెవీ క్రాప్ వచ్చింది దాదాపు ఒక చెట్టుకు వచ్చేసి నాలుగు వందలు పైమాటే నాలుగు వందలు పైమాటే ఉంది అన్ని చెట్లకి ఇది పోటీ పెట్టారు కొమ్మలకి పోటీ లేకపోతే విరిగిపోతాయి చిన్న చిన్న కొమ్మలు కూడా మన ద్రాక్ష పళ్ళు కాదు కాసినట్టు కాసినాయి విభత్సంగా కాసినాయి కాయ కూడా సైజు కూడా బాగుంది నాణ్యత కూడా బాగుంది క్వాలిటీ మన ఆపిల్ పళ్ళు కాదు అన్నట్టు ఇవన్నీ అది అన్న ద్వారానే విన్నాము ఇంకా ఇంకా చెట్లు చూపిస్తున్నాను మీకు కూడా పరిచయం చేయ మా అన్నతో కూడా మాట్లాడిస్తాను ఎట్లా కాసింది చెట్లు చూపిస్తున్నాను ఎందుకంటే ఇంత ముందు వీడియోలో చాలామంది అడిగారు ఒక ఏదో ఒక ఒక చెట్టుకు ఫ్లవర్ వచ్చింది దాంట్లోనే తీశారు అని అడిగారు అందుకోసం ఇప్పుడు తోట మొత్తం తీయడానికి నేను రెడీ అయినాము కాకపోతే మీరు చూడడానికి మీరు ఓపిక ఉండాలి ఎందుకంటే లెంత్ ఎక్కువైద్ది లెంత్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే చూడలేరు అంత టైం వాళ్ళకి లేదు కాబట్టి తక్కువ టైం షార్ట్గా తీయడానికే ట్రై చేస్తుంటాను నేను అయితే ఏమంటారంటే ఒక చోట షార్ట్గా తీయడానికి ఎందుకంటే రైతుతో మనం డైరెక్ట్ ఇంటర్వ్యూ చేపిస్తాం కాబట్టి నిజమే మాట్లాడుతుంటాను మనం ఎందుకంటే గోవులు కాసేవాళ్ళు ఎప్పటికీ అబద్ధం అనేది చెప్పరు గో మనం చేసేదే ప్రకృతి వ్యవసాయం దాన్ని మళ్ళీ దాచిపెట్టి చెప్పామనుకో మళ్ళీ కెమికల్ వైపు తిరుగుతుంది వీళ్ళ ఆలోచన రైతులకి కాబట్టి ఎటు తిరిగి మనం నిజమే చెప్పాలి నిజమే మాట్లాడాలి ప్రకృతి వ్యవసాయాన్ని మనం ప్రకృతి వ్యవసాయానికి మనం అందరినీ మార్చాలని ఆలోచనతో గోవును బతికించాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నిజమే చేయాలి మీరు చూడండి ఎలా పట్టింది అనేది ఈ ఎక్స్పెక్టేషన్ చెప్పలేదు మనం రైతు అన్నతోనే మనం డిస్కషన్ చేయాలి నారాయణ అన్నతోనే డిస్కషన్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నాను కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇది లెంత్ ఎక్కువైతే మరి ఇబ్బంది పడతారు ఇంకా అన్నతోనే మాట్లాడదాం గోవులు ఉంటే ఇలా ఉంటుంది పరిస్థితి ఇలా నమ్మి ఇలా ఉపయోగించుకుంటే ఈ రకంగా ఉంటుంది చూడండి ఇప్పటికి దరిదాపు సైజు బాగానే వచ్చింది దరిదాపు టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ మధ్య ఉంటుంది ఇప్పటికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి కానీ మంచి దిగుబడి వచ్చింది అన్నతో మాట్లాడదాం మరి అన్న నమస్తే నారాయణ నమస్తేనా బాగున్నారా బాగున్నా రైట్ అన్న అన్న ఇప్పుడు మనం కషాయాలు ఉపయోగించాం కదా ఫస్ట్ ఉపయోగించినప్పటికీ అంటే అప్పుడు ఫ్లవరింగ్ కావచ్చు ఏ రకం కావచ్చు అంటే మీరు గత ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నామని చెప్పారు అప్పటికి ఇప్పుడు అంటే అప్పుడు మీరు ఇవన్నీ కెమికల్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మన కషాయం కొట్టారు కషాయం కొట్టిన తర్వాత దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అసలు ఖర్చు విషయంలో కావచ్చు తర్వాత కెమికల్ కెమికల్కి మన ప్రకృతి వ్యవసాయం కషాయాలకి తేడా ఏమన్నా ఉందా బాగా తేడా ఉంది ఎట్లంటే మనం అప్పుడు ఇంగ్లీష్ మందులు కొట్టేటప్పుడు ఇంత పంట ఇంత నాణ్యత ఉండదు పైన గార రావడము మంగి రావడము మందు ఏదైనా ఫాల్ట్ జరిగినప్పుడు అలా వచ్చేది అప్పుడు మందులు కూడా రేట్లు ఎక్కువ మనం రేట్లు మందులు ఇంకా బాగా కడుచుకోవాలి ఇంకా బాగా కాయ పీయాలన్న మందులు ఎక్కువ రేట్లు పెట్టి కొట్టడం అవి కాయకుండా పోవడము రకరకాల ఇబ్బంది పడే వాళ్ళం కెమికల్ కొట్టేటప్పుడు ఈ విధంగా క్రాప్ వచ్చేది కెమికల్కి ఇంత పంట వస్తుంది రాదు రాదా రాదు ఇంత పంట ఆడ ఎవరిది నేను కూడా వ్యాపారం చేస్తున్నాను బయట తోడలు కూడా చూస్తున్నాను ఈ నాణ్యత ఇంత పంట ఎక్కడ కనపడలే అనంతపురం చూసినాము ఇక్కడ మన ఏరియాలో మొత్తం చూసినా ఈరోజు ఆదోన ఆదోన తొలబ కూడా చూసొచ్చినా ఇంత లేదు మరి ఈ ప్రకృతి వ్యవసాయంతో మనం తయారు చేసిన కషా గోమూత్రంతో తయారు చేసిన కషాయాలు కొట్టడం వల్ల ఎలా ఉంది రిజల్ట్ బాగుంది చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి ఈ చెట్టుకి దాదాపు అంటే ఐదు వందలు పైన ఉంటాయి ఇప్పుడు చెట్లకి ఈ చెట్టుకి అంటే ఎనీ ఎనీ చెట్టుకి ఎనీ చెట్టుకి మొత్తం నలభై కిలోలకి ఏ చెట్టు తగ్గదు నలభై కిలోలకి ఏ చెట్టు తగ్గదు ఏ చెట్టు తగ్గదు మనవి నలభై టన్నులు పైన కావాలా ఎన్ని ఎకరాలు వేసారు మన పదకొండు వందల నలభై చెట్లు నలభై వెయ్యి చెట్లకే లెక్క వేసుకుందాము నలభై కిలోలు వేసుకుంటే కూడా నలభై టన్నులు కావాలి అంటే ఒక కాయ ఇప్పుడు రెండు వందలు రెండు వందల యాభై గ్రాములు కదా ఇప్పుడు నాలుగు వందలు నాలుగు వందల కాయ నాలుగు ఐదు వందలు ఇది మూడో నెల పూర్తి అయిపోయి నాలుగు నెలలు పెట్టింది నాలుగు నెల ఆరు నెల పడాలి మనకి ఆరు నెల పూర్తి అయితేనే బాగుండేది కాయ కూడా కలరు లోపల గింజ ఫుల్ కలర్ ఉంది మనకి